ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుస అరెస్టులతో సీబీఐ దూకుడు పెంచింది నిందితులను అప్రూవర్లుగా మార్చుకుంటూ ఛార్జిషీట్లలో వేగం పెంచింది ఈ తరుణంలోనే ఈ జాతీయ దర్యాప్తు సంస్థపై ఒక పాత నేరస్తుడు ఫిర్యాదు చేయడం దానిపై పోలీసులు వేగంగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వివేక హత్య కేసులో నేరుగా పాల్గొన్నారని భావిస్తున్న నలుగురు నిందితులపై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక ఛార్జిషీట్లు దాఖలు చేసింది తాజాగా ఈ హత్యకు ప్రేరేపించినట్టు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్రెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే ఇంతలోనే శంకర్రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తనకు తాను పరిచయం చేసుకుంటూ కల్లూరి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు గత సోమవారం ప్రజా దర్బార్లో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట ప్రత్యక్షమై వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై ఫిర్యాదులు గుప్పించారు ఈ ఫిర్యాదులను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎస్పీ స్వీకరించేశారు అప్పటికప్పుడు సిఐ ఆధ్వర్యంలో గంగాధర్ రెడ్డికి ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు దీంతో ఎవరి రెడ్డి అనే చర్చ సర్వత్ర మొదలైంది ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఈ భాగోత్వాన్ని నడిపిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు కల్లూరు రెడ్డిది కడప జిల్లా పులివెందుల అనంతపురం జిల్లా యాడికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు ఈయనపై పులివెందుల పోలీస్ స్టేషన్లో డబల్ మర్డర్ కేసు నమోదైందని సమాచారం